స్కూల్ వ్యాపార ధోరణిపై సినీ నటుడు శివబాలాజీ మరోసారి మండిపడ్డారు. స్కూల్ ఫీజులతో కరోనా కాలంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని వాపోయారు. వ్యక్తిగతంగా వెళ్లినా, మెయిల్స్ పెట్టినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మౌంట్ లితేరా స్కూల్ నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయని అన్నారు. అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనిందని అన్నారు. స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయని అన్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని, తనకు వేరే పని లేదని, ఇదే పనిగా పెట్టుకున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్కూల్ నుంచి వచ్చింది సార్. ఇంకా మీద మీ మాట ఇలా ప్రెసెంట్ చేసి నాకు తెలిసిందంటే ఈ అసోసియేషన్ నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ ద్వారా మీ ముందు వచ్చింది పేరెంట్స్, మేనేజ్మెంట్, టీచర్స్. నేను దీన్ని మాట్లాడతాను, పేరెంట్స్, మేనేజ్మెంట్, మీరు జస్ట్ వాళ్ళకి టీ మాస్టర్స్ వాళ్ళకి మర్యాద. మా పిల్లల్ని తీసేసినప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు ఒక తల్లిగా నేను చలించిపోయాను కాబట్టి అది కరెక్ట్ కాదు, పిల్లల్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించింది. కాబట్టి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు చూస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు ఇదే ఫేస్ చేస్తున్నారు. సో దీనికి ఒక